కమింగ్ టు ప్రదీప్ నిజంగా షో మొత్తంలో కంప్లీట్ గా ఎంటర్టైన్ చేసేది ప్రదీపే. సో ప్రదీప్ తో కమ్యూనికేషన్ గానీ ప్రదీప్ తో బాండింగ్ గానీ ఎలా ఉండేది? సో ఫస్ట్ లోనే నేను తమిళన్ కాబట్టి ఆ ఒక సీక్వెన్స్ లాగా అయిపోయింది, ఒక తమిళ 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 అనేది ఒక స్టార్టింగ్ నుంచి అది అయిపోయింది. సో ప్రదీప్ అన్నతో నాకు ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉండే షోలో. సో నాకు ప్రదీప్ అన్నని ఎన్నో షోస్ లో చూసాను, కానీ లైవ్ లో అలా చూసి ఆయన స్పాంటనిటీ చూస్తే ఐ వాజ్ షాక్డ్. ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఆయన వేసే జోక్లకి నేను అసలు లైవ్ గా చూడడం అనేది ఐ వాజ్ వెరీ, ఇట్ వాజ్ అ వెరీ నైస్ మూమెంట్ అనమాట. అండ్ నాకు అంత కాంటెంట్ అన్నతో వచ్చింది అంటే ఐ ఫెల్ట్ వెరీ లక్కీ, బికాస్ అంటే అన్న ప్రాక్టీస్ కూడా చేయరు, అంటే నేను నాకు న్యూ కదా, అన్నకి చాలా ప్రాక్టీస్ ఉంటుంది, నాకు న్యూ అని చెప్పేసి నేను అన్న ఒకసారి ప్రాక్టీస్ చేద్దామన్న డైలాగ్, ఏ లేదు అక్కడే రావాలి, అది ఆన్ ద స్పాట్ ఉండాలి, స్పాంటేనియస్ ఉండాలి అని చెప్పేసి అన్న నెవర్ ప్రాక్టీసెస్ అనమాట. సో నా ఐ కుడ్ లెర్న్ ఆల్సో, అంటే అన్నకు కూడా స్టార్టింగ్ లో భయం ఉండేదేమో, అంటే హీ ఆల్సో కేమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ స్టేజ్ కదా, ఆ స్టేజ్ నుంచి హీ సో ఫియర్లెస్ ఇప్పుడు, అలా నేను కూడా అవ్వాలనేది ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. సో ఏదైనా మంచి సంఘటన ఉందా ప్రదీప్ తో? అంటే అన్న ఎప్పుడన్నా బ్రాండ్ అదంతా చదివేటప్పుడు మేమందరం పక్కన కూర్చొని విల్ కీప్ లాఫింగ్ అనమాట, విల్ కీప్ ట్రైంగ్ టు మేక్ అన్న లాఫ్ అనమాట. అంత చాలా ఐ మిస్ ద సెట్స్ అండ్ ద హోల్ షూట్ అలాట్. అండ్ కమింగ్ టు యశస్వి, అంటే సెట్ వర్క్ వచ్చేసరికి మాకు తెలిసిన వరకు బాగా సైలెంట్గా ఉంటాడు, మరి అవుట్ ఆఫ్ ది సెట్ మరి ఎలా ఉంటారు అనేది నాకైతే ఇప్పటిదాకా తెలియదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బాగా కమ్యూనికేట్ అయ్యి చాలా రోజులు జర్నీ చేశారు కాబట్టి నాకంటే ఎక్కువ మీకు అంత ఇంత బాగా తెలిసి ఉంటుంది. యశస్వి గురించి ఏం చెప్తారు? హీఈస్ నాట్ సైలెంట్, హీఈస్ వెరీ కెమెరా కాన్షియస్. అంటే సో కెమెరా వచ్చేసరికి హీ బికమ్స్ అ డిఫరెంట్ పర్సన్, సో ఫుల్ సైలెంట్ షై కింద చూస్తాడు, అక్కడిక్కడ చూస్తాడు, బట్ కెమెరా ఆఫ్ కెమెరా అయితే హీఈస్ నాట్ సైలెంట్ అట్ ఆల్. అంటే ఫుల్ మజాక్ సటైర్లు అన్ని ఫన్నీ, వాడు కూడా బాగా నవ్విస్తాడు, మాట్లాడతాడు, అందరు లెగ్ పుల్లింగ్ అంతా జరుగుతుంటాయి. అవునా, అంత సైలెంట్ గా అనిపిస్తాడు? అసలు అమ్మాయి కూడా అనుకుంటారు చూస్తే, చాలా మంది అనుకుంటారు కానీ కాదు, అయ్యో సిగ్గు ఎక్కువ అని అమ్మాయి కూడా అనుకుంటా. సిగ్గు అంటే ఓన్లీ ఆన్ కెమెరా సిగ్గు, అదే ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇప్పుడు ఆన్ కెమెరా సిగ్గు. సో అంటే ఈ ఈ టాపిక్ గురించి మీరు అంటే ఎప్పుడైనా మాట్లాడుకుంటుంటే మీ కంప్లీట్ ఫుల్ జోక్స్ వేస్తుంటాం, యశస్వి స్క్రీన్ కి వచ్చేసరికి అబ్బో ఏంటి ఆస్కార్ లెవెల్, అమ్మా రేవంత్ అన్న అయితే ఫుల్ పక్కన కూర్చొని హి విల్ పుల్ హిస్ లైక్ సో మచ్ అన్నమాట. సో అది ఆబ్వియస్ అంతే, ఆయన వాడు వచ్చేసరికే స్టార్ట్ అయిపోతాయి, ఏంట్రా స్టేజ్ మీద నవ్వచ్చు కదరా, కొంచెం ఇది చేయొచ్చు కదా, అలా స్టార్ట్ అయిపోతాయి, ఇక్కడేమో ఇలా ఉంటావు అక్కడేమో అలా ఉంటావు అని ఫుల్. సో మీరు బాగా కాంపిటేటివ్ గా ఫీల్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు? ఐ థింక్ అంటే అందరూ కూడా, బికాజ్ ఎవ్రీబడి ఈక్వల్లీ టాలెంటెడ్, అందరి మీద ఉంటది ఫోకస్. అమ్మా వీళ్ళు వస్తే అమ్మా ఈసారి తిరగదీసేస్తారు అన్నట్టు. అంటే నాకు ప్రజ్ఞ ప్రియ వీళ్ళందరూ నాకు మెలడీస్ లో వాళ్ళు చాలా బాగా పడతారు, వాళ్ళ వాయిసెస్ ఆర్ ఇట్సెల్ఫ్ వెరీ మెలడీ ఓరియంటెడ్. అండ్ నాకు ఐ డోంట్ నో లైక్ మెలడీస్ నేను అంత బాగా వాడతానా అనేది నాకు కొంచెం డౌట్ అనమాట. సో ఆ మెలడీ వచ్చే టైంకి ఐ మైట్ ఫీల్ లైక్ ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ డూ బెటర్ అన్నట్టు. అండ్ యుతీస్ వాయిస్ అండ్ హర్ వర్సటాలిటీ నాకు చాలా ఇష్టం. సో షీ కెన్, అంటే షీ కెన్ సింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ అని అనిపిస్తుంది నాకు. సో దాట్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ లైక్ ఐ షుడ్ ఇంబైబ్ దట్ క్వాలిటీ అన్నట్టు. సో మీరు ఎక్కువగా ఏది పాడడానికి ఇష్టపడతారు? నాకు యాక్చువల్లీ ముందు లైక్ సరిమాప ముందు ఐ డోంట్ నో మై ప్రిఫరెన్స్ ఆర్ లైక్ నేను తెలుగువే పాడేదాన్ని కాదు. సో ఫస్ట్ మనోహర ఇచ్చినప్పుడే నేను ఫుల్ లిరిక్స్ బట్టి కొట్టాలంటే నాకు ఫుల్ టెన్షన్ టెన్షన్ టెన్షన్. కానీ అంటే డిపెండ్స్ అండి, ఎనీ సాంగ్ ఇట్ క్యాన్ బి మెలడీ, ఇట్ క్యాన్ బి ఫాస్ట్ బీట్, బట్ ఇట్ షుడ్ టచ్ మై హార్ట్ అంతే, ఐ షుడ్ ఫీల్ ద సాంగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మయా మయా సమ్ సాంగ్ విచ్ ఐ రియలీ ఫీల్ ఫ్రమ్ మై హార్ట్, లైక్ ఐ ఎంజాయ్ ద సాంగ్ అలాట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అ సాంగ్ లైక్ సంకురాత్రి ఆల్సో విచ్ ఇస్ కంపారిటివ్లీ నాట్ దట్ జానర్, అది కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇట్స్ బేసికలీ నాకు నచ్చాల సాంగ్ అంతే. రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి చలి, ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి
గులాబీ ధరలు తుంచి గవ్వించి మయ్యా మయ్యా ఇతబనల తలుబుల పరప వెన్నావంటే మయ్యా మయ్యా గులాబీ ధరలు తుంచి కవ్వించి మయ్యా మయ్యా ఇతబనల తలుబుల పరప వెన్నావంటే చాలా అవడ ప్రాక్టీస్ పెట్టి సూపర్ రెగ్యులర్ గా అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారా అసలు అంటే సేమ్ సాంగ్ వచ్చిన సాంగ్స్ జనరలీ వదిలేస్తాను అంటే ఒకసారి వచ్చింది అది నేను మార్చుకోవాలి ప్రాక్టీస్ అంటే నేను కర్ణాటక ఇంకా హిందుస్థానీ ప్రాక్టీస్ చేస్తాను అండ్ కొత్త ఫిల్మ్ సాంగ్స్ నేర్చుకోవాలి అంటే ఆ సాంగ్ మీద ఒక 2-3 డేస్ ఆర్ లైక్ వాట్ ఫ్యూ అవర్స్ స్పెండ్ చేసి ఫస్ట్ వింటాను బాగా అది ట్యూన్ మైండ్ లో ఎక్కే వరకు లిరిక్స్ ఎక్కే వరకు విని డైనమిక్స్ చూసుకొని దెన్ అంటే కవర్ చేయాలంటే ఐ జనరలీ అలా ప్రాక్టీస్ చేసి ఐ రికార్డ్ కవర్ అన్నమాట ఓల్డ్ సాంగ్స్ అలా ప్రాక్టీస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ అయిపోతూ ఉంటాయి టైం పెరిగే కొద్ది బట్ అది కూడా చేస్తూ ఉంటారు.